ఏలూరు జిల్లా పోలవరం. రానున్న ఎన్నికల్లో పోలవరం నియోజకవర్గంలో గెలిచే అభ్యర్థికి సీటు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా బొరుగం శ్రీనివాసులు పడిన కష్టాన్ని పార్టీ అధిష్టానం గుర్తించి పొత్తులో భాగంగా బోరుగంకు పోలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని టీడీపీ పోలవరం మండల అధ్యక్షులు బొడ్డు కృష్ణ కోరారు. మండల అధ్యక్షులు బొడ్డు కృష్ణ అధ్యక్షతన మండల పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బోరాగం శ్రీనివాస్కు ఎమ్మెల్యే టిక్కెటివ్వాలని టీడీపీ నాయకులు బొడ్డు కృష్ణ, గుబ్బరాంబాబు, కుంచె దొరబాబు, పాపోలు గణపతి రత్తయ్య, పీవీవీ సత్యనారాయణ, పిల్లి నాగరాజు, నులకాని రాంబాబు, తెల్లం సూరిచంద్ర, పోతుల సీను, జల్లేపల్లి నరసింహారావు టీడీపీ పార్టీ అధిష్టానాన్ని కోరారు. బోరగంకు టికెటిస్తే గెలిపించి అధిష్టానానికి బహుమతి ఇస్తామని, పోలవరం టిక్కెట్ విషయంలో అధిష్టానం పునః ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ బలంగా ఉందని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, గెలిచే అభ్యర్థికే సీటు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పరిస్థితుల్లో కూడా కరోనా టైంలో కూడా భార్యని ఇంటికాడ వదిలి ఈయన ప్రజల యొక్క సమస్యల్ని పార్టీ దృష్టికి తీసుకెళ్లాలి. అదే ఈ యొక్క తప్పుడు విధానాలతో నడుతున్న వైసీపీని టార్గెట్గా చేసి ఈ యొక్క తప్పుడు విధానాలను పేదలకు తెలియబడతం కోసం ఆఖరికి భార్యకి ఒంట్లో పోగపోనా, కరోనా టైంలో ఎన్ని ఇబ్బందులు పడినా ప్రజల్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా, కార్యకర్తలను ఎప్పుడు కూడా మర్చిపోకుండా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ భారీ ఎత్తున జనసంఖ్యని కార్యకర్తలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఏకమైపోయి బొరగం శ్రీనివాసరావు గారికి ఈ పోలవరం సీటు కేటాయించమని అటు జనసేన అధ్యక్షుల వారికి, చంద్రబాబు నాయుడు గారికి చేతులకు దండం పెడుతున్నాం. ఎందుకంటే ఈరోజు మనం ఉమ్మడి అభ్యర్థులు ఇద్దరుగా 80,000 ఓట్లు మనకున్నాయి, 110,000 ఓట్లు వైసీపీకి పడ్డాయి. ఈ రెండింటిలో మనం క్యాల్కులేషన్ చేసి ఇచ్చేస్తే తెలుగుదేశం పార్టీ మనం నెగ్గుతామని మీకు ఫస్ట్ నుంచి మాకు పోలవరంలో మీరు చెప్పారు. ఆ పార్టీకి కట్టుబడి, ఆ మాటకి కట్టుబడి ఉన్న వ్యక్తులు అందరికీ నమస్కారం. ఈరోజు పోలవరం మండలంలో అత్యవసర తెలుగుదేశం పార్టీ అత్యవసర సమావేశంలో ఈరోజు మరి బొరగం శ్రీనివాసరావు గారికి టికెట్ కేటాయించకపోవడంతో సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ సమావేశమై ఉన్నారు. మరి మాజీ ముఖ్యమంత్రి వారిలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, పోలవరం నియోజకవర్గంలో బొరగం శ్రీనివాసరావు గారికి టికెట్ కేటాయించితేనే ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తారని మేము చెప్తున్నాం. మరి కూటమి భాగంగా మీరు అధిష్టానం పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా ఈ మధ్య వస్తున్న వార్తలు జనసేనకి కేటాయించడం జరిగిందని వార్తలు రావటం మాకు తీవ్ర అసంతృప్తితో తెలుగుదేశం నాయకులు ఉన్నారు. కారణం ఏంటంటే పార్టీ 2019 ఓడిపోయిన దగ్గర నుంచి కూడా బొరగం సీను అనే వ్యక్తి ఆ పసుపు కండవ భుజాన వేసుకుని పల్లె పల్లెల్లో ఒక ఇల్లు కాలిపోయినా, ఏదైనా ఆపద జరిగినా, ఏదైనా సరే ప్రతి కుటుంబం, ప్రతి గడపలో కూడా బొరగం సీను గారు అనే పేరు ప్రతి ఒక్కరిలో నానుడిగా మారిపోయింది. ఈ రోజున అదే ఇక్కడ పోలవరంలో గతం వైసీపీ 40,000 మెజార్టీతో నెగ్గింది కదా అని అనుకోవచ్చు. 175,000 ఉన్న ఎకరం ప్యాకేజీకి 500,000 రూపాయలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. అది ఎప్పుడైతే 175,000 ఇస్తాను